హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు జున్నుపాలతో జున్ను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో జున్నుపాలు పోసుకోండి. ఇవి గేదె జున్నుపాలు, అర లీటర్ తీసుకున్నాను. దీనికి సమానంగానే మనం వాడుకుంటాం కదా పాలు, అవి అర లీటర్ పోసుకోండి. ఇక్కడ రెండు సమానంగా తీసుకుంటున్నాను. మనకి బయట ఫుల్ ఫ్యాట్ మిల్క్ అని ఉంటాయి కదా చిక్కటి పాలు, అవి దీనిలో పోసుకుంటే మనకి జున్ను అనేది గట్టిగా ఉంటుంది. సో ఆ పాలను పోసుకున్న తర్వాత 400 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకోండి. ఇక్కడ తీపి అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఈ జున్ను పాలలో మనం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి బదులు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ మిరియాల పొడి వేయటం వల్ల వాతం చేయకుండా హెల్త్కి బాగుంటుంది. అందుకని మిరియాల్ని 1 టేబుల్ స్పూన్ వరకు దంచుకొని వేసుకోండి. తర్వాత మనం ముందుగా బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా జున్ను పాలల్లో, ఒక్కసారి వడపోసుకుంటే ఇంకా కలవని ఏమన్నా ఉన్నా కూడా మనకి సపరేట్ అయిపోతాయి. మనం దంచిపెట్టుకున్న మిరియాల పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని బాగా కలుపుకోండి. మనం ఇడ్లీని ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో ఆవిరి అలానే జున్నును కూడా ఉడికించుకోవాలి. అందుకోసం ఒక కడాయి పెట్టుకుని నీళ్లు పోసుకుని అవి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న జున్ను పాలని కడాయిలో పెట్టి మూత పెట్టుకుని 1-20 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇది ఇక్కడ రెడీ అయిపోయింది. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు. ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట పాటు ఉంచి మీరు డైరెక్ట్గా గరిటెతోనైనా తీసుకొని పెట్టుకోవచ్చు, లేదా కేక్ పీసెస్లో ఇలా కట్ చేసైనా పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. చల్లగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.